భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గత 4 రోజులుగా విపరీతమైన చలికి ఇళ్లల్లో ఉండే వాళ్ళు సైతం తట్టుకోలేకపోతున్నారు. మరి రోడ్డు పక్కన జాజికల పరిస్థితి, రోడ్డు ప్రక్కల ఉండే అనాథల పరిస్థితి ఊహించుకోవడానికి దారుణంగా ఉంటుంది. అలాంటి నిస్సహాయులకు చేయూత అందిస్తూ పాల్వంచ ఆర్యవైశ్య సంఘం తనవంతు పాత్ర పోషించడానికి కొందరు అభినందిస్తున్నారు. పాల్వంచ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం రోడ్డు పక్కన అనాథులుగా ఉండే వారిని గుర్తించి పెద్దమ్మ తల్లిగుడి, వివిధ ఆలయాల వద్ద బస్ స్టాండ్లో అందాలకు, అదే విధంగా యాచకులకు, రహదారుల పక్కన ఉండే గుడిసెలలో ఉన్న వారికి రగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో పెద్దమ్మ తల్లిగుడి ఈవో శ్రీనివాస్, వర్తక సంఘం కన్వీనర్ చలవాది ప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రగ్గులు పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రూపకర్తలకు దారం శ్రీనివాస్ वीडियो इस तरह